ప్రకాశం జిల్లా దర్శి మున్సిపాలిటీ పరిధిలో కురిచేడు రోడ్లో ఈ నెల 22న పొలం వివాదం నేపథ్యంలో పట్టపగలు జరిగిన బోటుకు ఎల్లారావు హత్య కేసులో ముద్దలైన శేషం రమణయ్య, ఇతని సోదరులు చిన్నరమణయ్య, చిన్న వెంకటేశ్వరులను ఈరోజు గురువారం అరెస్ట్ చేసినట్లు సీఐ రామకొట్టిగా తెలిపారు. దర్శిలో సంచలనంగా మారిన ఈ హత్య కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముద్దలను అరెస్ట్ చేయడంలో చాకచక్యంగా వ్యవహరించిన దర్శి సీఐ రామకొట్టయ్య, ఎస్ఐ రామకృష్ణ, ఇతర పోలీసు సిబ్బందిని డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి అభినందించారు. రెండవ తారీఖున మన దర్శి కుర్చేడు రోడ్డులో ఇండియన్ పెట్రోల్ పంప్ దగ్గర బొట్టుకు ఎల్లారావు అనే వ్యక్తిని శేషం రమణయ్య, శేషం చిన్నరామయ్య, శేషం చిన్నయ్యసుడు అనే ముగ్గురు తండ్రి ఇద్దరు కొడుకులు వారి పథకం ప్రకారం వారికి మృతుడికి ముద్దాయికి ఉన్న 94 సెంట్లు సంబంధించిన భూమి వివాదం హైకోర్టులో నడుస్తూ ఉంది. దానికి సంబంధించి స్టేటస్లో ఉన్నప్పటికీ ముద్దాయ దాంట్లో వర్క్ చేస్తున్నారని ఫిర్యాదు. మృతుడు వీడు తీయడానికి వెళ్ళి ఆ స్థలం దగ్గర వెళ్ళినప్పుడు వీళ్ళు ముందస్తు గ్యాన్ పెట్టడం కత్తి రాడ్డు ఇక్కడ పెట్టుకొని ఇద్దరు అన్నదమ్ములు తండ్రి అందరూ కలిసి వాళ్ళ మీద దాడి చేసి విచక్షణారహితంగా నరికించారు. దాని మీద దర్శి కేసు ప్రయత్నం 231 కింద మొదట కేసు రిజిస్టర్ అయ్యింది. ఆ రిజిస్టర్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఎస్పీ గారు ప్రత్యేక దృష్టి సారించడం వల్ల ఎస్పీ గారు ప్రత్యేక దృష్టి ప్రత్యేక ఆదేశాలు డిఎస్పీ గారు సూచనగా నేను మా దర్శక శ్రీగారు సుందరి కలిసి ముద్దాయలను ముగ్గురిని ఈరోజు మధ్యాహ్నం 9:30 గంటలకి అరెస్ట్ చేసాము. అరెస్ట్ చేసి మమ్మల్ని డిమాండ్ పంపించడం జరుగుతుంది. కాబట్టి అందరికి తెలియజేసేది ఏంటంటే ఏదైనా సివిల్ డిస్ప్యూట్స్ ఉంటే మీకు ఇద్దరు కేయాలనుకుంటే మీ కోర్టులో చట్ట ప్రకారం దాన్ని పరిష్కరించుకోవాలి. అందరూ సంయమనం పాటించాలి. చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఒకరి మీద ఒకరు దాడి చేసి ఈ విధంగా ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ క్రిమినల్ యాక్టివిటీస్ చేస్తే వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఏదన్నా మీకు సివిల్ డిస్ప్యూట్స్ కానీ అంటారేమైనా మాకు ఇష్యూ చేస్తారండి, ఏదైనా ఇష్యూస్ ఉన్నా మాకు తెలియజేస్తున్నాయంటే చట్ట ప్రకారం మేము చర్యలు తీసుకుంటాం. దీని మీద ప్రత్యేక ఎస్పీ గారు ఆదేశాలు ఇచ్చున్నారు. కాబట్టి దయచేసి అందరూ చట్టాన్ని చేతిలో తీసుకుంటే చట్టాన్ని గౌరవించి కోర్టుని గౌరవించి మీ కేసు లేదన్నా కోర్టులో పరిష్కరించుకోవాలి. కానీ ఇట్లా క్రిమినల్ యాక్షన్ తీసుకుంటే మాత్రం దాని మీద చట్టపరంగా కఠినంగా వ్యవహరిస్తామని తెలియజేస్తాం.